అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ 2022 సంవత్సరం 2వ తారీఖున మనకి అమావాస్య రాబోతుంది. అమావాస్య రోజున పిల్లలు ఉన్నవారు ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే ఇక వాళ్ళకి తిరుగుండదు, అంతా శుభం చేకూరుతుంది. పిల్లలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ జనవరి 2వ తారీఖున మనకి ఈసారి ఆదివారంతో పాటు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైందండి. మామూలుగా మిగతా రోజుల్లో వచ్చే అమావాస్యకి, ఆదివారం రోజున వచ్చే అమావాస్యకి చాలా తేడా ఉంటుంది. అలానే పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చేసుకుని మంచి పరిహారం. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ పిల్లల మీద ఉండే నరదృష్టి, కనుదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటి వాటి నుంచి మీ పిల్లలు బయటపడతారు, చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు. ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అందుకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలా చేయడం వల్ల మీరు పరోక్షంగా హెల్ప్ చేయడమే కాకుండా ఇలాంటి మంచి మంచి విషయాలని నలుగురికి చేరేలా చేసిన వారు అవుతారు. సబ్స్క్రైబ్ కానివారు, కొత్త వారు మొదటిగా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకేనండి. ఇక ఏ రకంగా చేయాలనేది చూద్దాము. ఆదివారం అమావాస్య వచ్చిందంటే చాలామంది దృష్టి తీసుకోవడం, చెడును తొలగించుకోవడం, మంచిని తెచ్చుకోవడం, అంటే పాజిటివ్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఆదివారం అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య రోజున చేసే తంత్ర మంత్ర పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. అలానే ఫలితాలు కూడా అంత అద్భుతంగా వస్తాయి. పక్కింటి వాళ్ళ ఏడుపులు అలాంటివి, మన పిల్లల మీద అలాంటివి ఏమీ కూడా రాకుండా, పడకుండా వాటి నుంచి బయటపడడానికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు చూస్తూనే ఉంటారు, చీటికి మాటికి పిల్లలు జబ్బును పడిపోతూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి 15 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు, ఇలా పిల్లలు అలాంటి వాటితో వాళ్ళు బాధపడుతుంటే కనుక వారికి చక్కగా కలిసి వస్తుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల వారి మీద ఉండే నెగిటివ్, అంటే నెగిటివ్ ఎనర్జీ కానీ, నరదృష్టి కానీ ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకుని అద్భుతమైన పరిహారం 100% రిజల్ట్ ఇస్తుంది. ఇక ఈ పరిహారానికని మీరు ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి. పసుపు రంగులో ఉన్నా పర్వాలేదు, గ్రీన్ కలర్లో ఉన్నా పర్వాలేదు. మరీ మచ్చల మచ్చలుగా ఉన్నవి కాకుండా, మరీ పాడైపోయినవి కాకుండా, మెత్తగా ఉన్నవి కాకుండా కాస్త బాగున్నవి తీసుకోండి. తర్వాత ఒక బౌల్లో కాస్త కుంకుమ వేసి కొద్దిగా నీటిని వేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసి ఆ కుంకుమ పేస్ట్ని తయారు చేసి ఉంచుకోండి. ఇక్కడ పరిహారానికి మనం ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఆ 2 నిమ్మకాయలు కూడా కాస్త చిన్నపాటి నిమ్మకాయలే తీసుకోండి. ఇక్కడ మీరు చూసే ఇంత సైజు నిమ్మకాయలు కాకుండా కాస్త చిన్నగా ఉన్న నిమ్మకాయలు తీసుకోండి. అంటే మీరు తీసుకున్న నిమ్మకాయల్లో నుంచి ఒక నిమ్మకాయకి మీరు ఏదైతే కుంకుమ పేస్ట్ తయారు చేసుకున్నారో ఆ కుంకుమ పేస్ట్ని ఆ నిమ్మకాయకి చక్కగా పట్టించండి. చాలామంది కూడా పిల్లలకి దిష్టి పెడుతుంటారు, పిల్లలపై ఏడుస్తుంటారు, పిల్లలు వాడిని చూసి చాలా బాగున్నాడు, పాపను చూసి చాలా బాగుంది అలా కొందరు అంటూ ఉంటారు. అనంత మాత్రం వస్తుందా అంటే కనుక నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందని అంటారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అసూయితే చూసినా మీకు కొడుకులు ఉన్నారు, మా కొడుకులు లేరు, మీ పిల్లోడు బాగున్నాడు, బొద్దుగా ఆరోగ్యంగా ఉన్నాడు, మా పిల్లోడు చూసిన ఎప్పుడు చూసినా ఇంతే ఇలానే ఉన్నాడు, ఈ రకంగా మీ పిల్లల మీద అవతల వాళ్ళు అసూయ ద్వేషాలతో అన్నప్పుడు, చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లోంచి ఆ పిల్లల మీద ప్రభావం పడవచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళుతుంటారు, బయటకు వెళుతుంటారు, వస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి మన ఇంట్లోకి నెగిటివ్ ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న చంటి పిల్లల మీద కూడా ప్రభావం పడుతుంది. తర్వాత పిల్లలు చిటి చిడిగా ఉండడము, సరిగ్గా నిద్రపోకపోవడం, ఒక్కొక్కసారి లేచి ఉలిక్కి పడడం, ఎంత ఆహారం తీసుకున్నా సన్నగా ఉండిపోవడం, బాగోలేకుండా ఉండడం, ఇలాంటి ఇబ్బందులతో పిల్లలు మదన పడుతుంటే కనుక వాళ్ళని చూసి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పుకుని ఈ పరిహారం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. శక్తివంతమైన ఈ అమావాస్య ఆదివారం రోజున తప్పకుండా చేయండి, మంచి రిజల్ట్ అనేది చూస్తారు. వారిపై ఎలాంటి చెడు లేకుండా, వారి ఎదుగుదల బాగుండేలా, భవిష్యత్తు బాగుండేలా బాగా ఉంటుందన్నమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటే 2వ నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయకి మీరు చక్కగా కాటుకు పట్టించండి. మనం కళ్ళకు పెట్టుకునే కాటుకు ఉంటుంది కదండి, ఆ కాటుకుని ఆ నిమ్మకాయకి పూర్తిగా పట్టించండి. మీరు పెట్టుకునే కాటుక అంటే ఇంట్లో వాడుకునే కాటుకు ఏదైతే ఉంటుందో దాన్ని వాడుకోవచ్చు. మనం చేసే పూజల్లో మనం ఉపయోగించే సెంట్ కానీ, అత్తర కానీ, కుంకుమ కానీ, పసుపు కానీ ఇలాంటి వస్తువులను మాత్రం మనం వేరుగా పెట్టుకోవాలి, అంటే దేవునికని మనం వేరుగా పెట్టుకోవాలి. ఇలాంటి దిష్టి తీసే పరిహారాలకు ఇంట్లో ఉన్న వాటిని, మనం ఉపయోగించే వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలనేది కూడా చెప్తాను. ముందైతే మీరు కాటుకు పెట్టిన నిమ్మకాయ, కుంకుమ పెట్టిన నిమ్మకాయలు చేతిలోకి తీసుకోండి.
మీ పిల్లల ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి, వాళ్ళ కను దిష్టి వీళ్ళ దిష్టి పోవాలని మనసులో అనుకొని మీ పిల్లలపైన నెగిటివ్ ఎనర్జీ పోవాలి, నా బిడ్డ బాగుండాలి, ఆరోగ్యంగా బాగవ్వాలి అని గట్టిగా మనసులో అనుకొని మనసు పెట్టి ఆ పెట్టె మీద దృష్టి పెట్టి మీరు చేయండి. కొంతమంది దిష్టి తీయడం అంటే ఏదో నార్మల్గా అలా తిప్పేసి వేసేస్తారు. మీరు దిష్టి తీసేటప్పుడు నా బిడ్డకు తగ్గాలని ఆ కన్న తల్లి మనసు అల్లాడిపోయే మనసుతో దిష్టి తీస్తే కనుక నిమిషాల్లో ఒంటి మీద ఉన్న దిష్టి కానీ నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ పూర్తిగా పోతుంది. కొంతమంది నమ్మరు, కానీ మనసు పెట్టి చేస్తే మాత్రం 100% రిజల్ట్ ఉంటుంది. ఇది నా అనుభవపూర్వకంగా నేను చెప్తుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ దిష్టి తీసి చూపించడానికైతే పిల్లలు లేరండి, ఇంట్లో చిన్నపిల్లలు లేరు. అందుకే నేనైతే ఈ బాబు టాయిని పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈ రకంగా బాబును కూర్చోపెట్టాను. 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ, 5 ఏళ్ళు కానీ, అంతకన్నా పెద్దవాళ్ళైనా పర్వాలేదు. మీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళని చక్కగా మీరు కుర్చీలో కూర్చోపెట్టండి. అది కూడా తూర్పు ముఖంగా చూసే మీ పిల్లల్ని కూర్చోబెట్టండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు దిష్టి అయితే తీయకూడదు. ఈ పరిహారాన్ని ఉదయం 6 గంటల నుంచి 8 గంటల్లో కానీ, అంటే ఈ అమావాస్య రోజున 6 గంటల నుంచి 8 గంటల్లో కానీ, ఒకవేళ కుదరలేదనుకోండి ఆ టైంలో మీకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల 45 నిమిషాల వరకు కూడా చక్కగా బాగుంది. మీరు ఈ దిష్టి పరిహారాన్ని ఆ సమయంలోనే పూర్తి చేసుకోవాలి. అలా మీరు కూర్చోబెట్టేసి, మరీ చిన్నపిల్లలు అనుకోండి సరిగ్గా కూర్చోలేరు కదా, 2 నెలలు, 1 నెల, 3 నెలల పిల్లలు అలా కూర్చోలేరు. కాబట్టి వాళ్ళని కాస్త పడుకోబెట్టి మంచం మీద, ఏ రకంగా నేను దిష్టి తీస్తున్నాను అదే రకంగా పడుకోబెట్టిన పిల్లలకు కూడా అదే రకంగా తీయండి. కొంతమంది తల్లులకు దిష్టి తీయడం సరిగ్గా రాదు, న్యూ మమ్మీస్ ఉంటారు కదా, వాళ్ళకి సరిగ్గా రాదు ఎలా తీయాలో. తీసినా కానీ దిష్టి పోదు. తీరా ఇదంతా కొంతమంది అనుకోండి ఫేక్ అంటారు, కొంతమంది నమ్ముతారు, అలా ఉంటారనమాట. ఇక్కడ చూపించిన విధంగా మీరు చేయండి. తప్పకుండా మీ బాబుకి కానీ పాపకు కానీ నయమవడం మాత్రం మీరు చూస్తారు. చేసేటప్పుడు మాత్రం మీ బిడ్డ మీద దృష్టి పెట్టి మనసు పెట్టి చేయండి. అలా మీరు కాటుకు రాసిన, కుంకుమ రాసిన నిమ్మకాయల్ని మీ చేతిలోకి తీసుకోండి, గట్టిగా ముయ్యండి. మన చేతిలో ఇమిడే విధంగా ఉండే నిమ్మకాయల్ని తీసుకోండి. నేను ముందే చెప్పాను కదండి, పెద్ద నిమ్మకాయలు తీసుకోకండి. ఇక్కడ నేను చూపించడానికి చూపిస్తున్నాను అంతే. అంతేకాని మీరైతే కాస్త చిన్నపాటివి తెచ్చుకోండి, చిన్న సైజువి. అలా వాటిని మీ ఎడమ చేతిలో పట్టుకొని అపసవ్య దిశలో 7 సార్లు దిష్టి తీయాలి. మీరు అపసవ్య దిశలో 7 సార్లు బిడ్డ తలపై నుంచి దిష్టి తీసి పైనుంచి కిందకి 1-3 సార్లు దిగదుడుపు తీయండి. మీరు కాస్త గమనించి చూడండి, నేను ఏ రకంగా తీస్తున్నానో. తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన ఆ దిష్టి విద్యుత్ కిరణాలని, ఆ వలయాల్ని మనం విచ్ఛిన్నం చేయడం అనమాట. కొంతమందికి తీసే విధానం తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. దిష్టి తీసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం ఆ బిడ్డ మీదనే మనసు పెట్టి తీయండి. అలా మీరు దిష్టి తీసేసి ఆ నిమ్మకాయలని చేతిలో పట్టుకున్నారు కదా, అలా అని మీరు బయటకు వెళ్ళిపోండి. బయటకు వెళ్ళిపోయి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఆ నిమ్మకాయల్ని. ఇలా చేసిన 24 గంటల్లోనే మీ పిల్లల్లో మార్పు చూస్తారు. అలానే ఏడుస్తున్న పిల్లలు ఏడుపు ఆపుతారు. ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి, ఆ ఫీవర్ తగ్గిపోవడానికి కూడా మీరు గమనిస్తారు. తప్పకుండా ప్రయత్నించండి. ఈ ఆదివారం అమావాస్య చాలా బాగుంది, చాలా శక్తివంతమైంది. మీ పిల్లలకు ఏదైనా నరదిష్టి, ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఈ రకంగా ప్రయత్నించి చూసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మనం ఈ రకంగా ప్రతి అమావాస్యకు చేసుకుంటే చాలా మంచిదండి పిల్లలకి. ఈసారి అమావాస్య ఆదివారం వస్తుంది కాబట్టి తప్పకుండా మీ పిల్లలు ఈ రకంగా ఇబ్బంది పడుతుంటే కనుక చేయండి. ఒకవేళ ఈ అమావాస్యకి మీకు కుదరలేకపోయినా కానీ కనీసం 3 నెలలకు వచ్చే అమావాస్యకైనా, లేదంటే నెక్స్ట్ మంత్ అమావాస్యకైనా చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటే కనుక పిల్లల మీద ఏదైనా ఉన్నా కానీ అది తొలగిపోతుంది. సో తప్పకుండా ఈ అమావాస్య రోజున మీ పిల్లలకి ఈ రకంగా చేయండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఎలా అనిపించిందని మాట చెప్పండి. లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, కుదిరితే కనుక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.